ఎర్రగా సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చింది కదా అది కొట్టేసి దాని పక్కన ఒక గంట వస్తుంది అది కూడా కొట్టేశారనుకోండి మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి ఒక 2 డేస్ బ్యాక్ అనేది 20% రిజర్వేషన్ పర్ అప్రెంటిస్ క్యాండిడేట్స్ అనేసి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. ఆ న్యూస్ రావడం గల కారణం ఏంటంటే ముంబైలో ఒక 4-5 డే ఒక 1 వీక్ బట్టి రైల్ రోకో జరుగుతుంది. అది దేనికి అంటే ఎవరైతే అప్రెంటిస్ చేస్తున్నారో క్యాండిడేట్స్ వాళ్ళ కోసం మీరు 20% అనేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన వేకెన్సీస్లో ప్రజెంట్ ఉన్న ఈ 90,000 వేకెన్సీస్లో మీరు మాకు అవకాశం కల్పించాలి, మాకంటూ స్పెషల్ అలవెన్సెస్ లేదా రిజర్వేషన్ కల్పించాలనేసి అది పెద్ద పెద్ద గొడవలు అనేవి జరిగాయి రైల్ రాస్తా జరిగింది. మొత్తానికి రైల్ రోగో చేసి మొత్తానికి పోటీ చేసి వాళ్ళని సాధించారు రిజర్వేషను. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద చాలా కన్ఫ్యూజన్ అయితే చాలామందికి ఉంది. నేను ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను, అప్రెంటిస్ చేయండి, అప్రెంటిస్ చేయడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే మీరు రైల్వే సెక్టర్లో ఎప్పుడైనా జాబ్ వచ్చింది అనుకోండి, మీకు దానికి సంబంధించి అప్రెంటిస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుందని చాలా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, భువనేశ్వర్లో కూడా అండ్ ఇంతకాకుండా చాలా రైలు ఫ్యాక్టరీస్లో కూడా నోటిఫికేషన్ పడ్డాయి, వాటిలో కూడా మీకు చెప్పాను చేసుకోండి, మీరు అప్లై చేయండి, ట్రైనింగ్ అప్రెంటిస్ తీసుకోండి. ఒక 1 ఇయర్ 6 మంత్స్ కానీ ఉంటుంది, 3 మంత్స్ కానీ, సో దానికి ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మీరు అప్రెంటిస్ తీసుకోండి. అండ్ అంతేకాకుండా ఏ అప్రెంటిస్ అయినా ఎప్పటికొకప్పుడు ఉపయోగపడుతుందని మీకు చాలా వీడియోలో చెప్పాను, బట్ నెగ్లెక్ట్ చేశారు ఇంట్రెస్టింగ్ తీసుకున్న వాళ్ళు అప్లై చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే 20% రిజర్వేషన్ ఇచ్చారు, ఓకే, బట్ మేము ఆల్రెడీ అప్లై చేసేసుకున్నాం, ఎలాంటి అప్రెంటిస్కి సంబంధించి మమ్మల్ని ఏమీ అడగలేదు, ఓకే, దీని గురించి అసలు ఎలా మాకు ఆ రిజర్వేషన్ ఎలా కల్పిస్తారని చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఈ డౌటు మీకే కాదండి, నాకు కూడా డౌట్ ఉంది, ఏ విధంగా అసలు ఈ 20% రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తారు, అంటే ఆఫ్టర్ సిబిఈటీ పిఈటీ క్వాలిఫై అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు దీనికి సంబంధించి 20% రిజర్వేషన్ అప్పుడు ఇస్తారా అని, లేదంటే అప్పుడు ఎలా అప్పుడు అసలు ఇవ్వడానికి అవ్వదు. ఎందుకంటే ఆఫ్టర్ సిబిఈటీ పిఈటీ క్వాలిఫై అయిపోయారంటే వాళ్ళకి జాబ్ అనేది వచ్చేసినట్టే, ఎందుకంటే వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు, ఓకే, బట్ అప్పుడు రిజర్వేషన్తో మనకు ఎలా వేకెన్సీస్ ఇస్తారనేది ఇప్పుడు చాలామంది టాపిక్ ఈ క్వశ్చన్ అనేది చాలామంది వస్తుంది. ఓకే, 20% రిజర్వేషన్ కల్పించారు, దేంట్లో ఆ రిజర్వేషన్ వస్తుందని ఇప్పటివరకు చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. దాని మీద ఇంకా మనకు రైల్వే బోర్డు కానీ లేదంటే పిఎస్ గోసల్ కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అప్డేట్ అసలు అప్డేట్ ఎలా చేస్తారు, ఆ రిజర్వేషన్ ఎలా రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఎలా రిజర్వేషన్ 20% ఇస్తారు అనేది ఇంకా చూడాల్సిన విషయం. అది ప్రజెంట్ అయితే చాలామందికి ఉండిన ఇదే. నేను ఎందుకంటే చాలామంది నేను అడిగారు కామెంట్స్, భయ్యా ఇప్పుడు 20% రిజర్వేషన్ అంటున్నారు, అసలు ఆ రిజర్వేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడున్న వేకెన్సీస్లో ఏదంటే ఏఎల్పి కానీ గ్రూప్ డీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో, గ్రూప్ సి అండ్ గ్రూప్ డి వేకెన్సీస్ ఉన్నాయో వాటిలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి 20% రిజర్వేషన్ ఇస్తారు, ఓకే, బట్ ఆ రిజర్వేషన్ ఎలా ఇస్తారనేది చాలామంది డౌట్. ఆ రిజర్వేషన్ ఇవ్వడానికి ఇప్పుడే అయితే బిఫోర్ అప్లైకే అప్రెంటిస్కి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ అలా కాకపోతే ఆఫ్టర్ సిబిటీ ఆఫ్టర్ పిఈటీ ఆఫ్టర్ మెడికల్ టెస్ట్ ఆఫ్టర్ డాక్యుమెంట్ బిఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర చేసేది ఏమి ఉండదు, బట్ ఈ 20% రిజర్వేషన్ ఎలా ఇస్తారని చాలామంది డౌటు. ఈ డౌట్ క్లారిఫై చేయడానికి నేను ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ని నేను మీకు వీడియో చేస్తాను. ఇదైతే నాకు అప్డేట్ ఉంది, చాలామంది దీని మీద కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఇదే ప్రాసెస్ మీద, సో కన్ఫ్యూజ్ కావద్దు. ప్రజెంట్ అయితే మీరు సిబిటీ అండ్ పిఈటీ అండ్ మెడికల్ దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి, దీన్ని అదే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఎవరైతే అప్రెంటిస్ చేసి 20% రిజర్వేషన్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్గా దీని మీద ఇంకా అప్డేట్ వచ్చిన తర్వాత దీని మీద ఇంకా మనం ప్రొసీడ్ అవుదాం. ప్రస్తుతానికి అయితే మీరు మీ యొక్క ఏంటంటే హార్డ్ వర్క్ని మాత్రం మిస్ కావద్దు, ఎందుకంటే అసలు ఆ రిజర్వేషన్ ఎలా ఇస్తారో తెలియనప్పుడు దాని గురించి ఆలోచించుకోవడం బెటర్. అయితే ఇస్తామని చెప్పారు, బట్ ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తారనేది వెయిట్ చూడాలి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఇంకా నాకు తెలిసి ఇంకా మీకు క్లారిఫై అవ్వదు, అవ్వడానికి ఇంకా ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ బట్టి నేను వీడియో చేస్తాను, బట్ జస్ట్ 20% రిజర్వేషన్ అనేది యాడ్ చేశారు అప్రెంటిస్ ఎవరైతే చేశారో వాళ్ళ కోసం అనేసి ఇన్ఫర్మేషన్ చెప్పాను. అంతేకాకుండా మీకు ఈ డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ ఇంకా క్లారిఫై చేస్తాను ఇంకా అప్డేట్ వచ్చిన తర్వాత అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు మీకే కాకుండా మీ ఫ్రెండ్స్కి కానీ మీకు ఎవరైతే మీ రిలేటివ్స్ ఉంటారో ఎవరైతే గ్రూప్ డి కానీ ఏఎల్పి కానీ రాస్తున్నారో ఎగ్జామ్స్ వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో థ్యాంక్ యూ గాయ్స్.